హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆర్పి ఈ వీడియోలో సెవెంత్ మేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ తో పాటు కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ప్రతిరోజు మనం రెండు స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూస్తున్నాం ఈ రోజు కూడా రెండు స్టాక్స్ తీసుకుని వాటికి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం అయితే ఈ రోజు నిఫ్టీ ట్వంటీ టూ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ దగ్గర క్లోజ్ అయింది థర్టీ త్రీ పాయింట్స్ మైనస్ లో ఇక్కడ ఈ రోజు ఓపెనింగ్ మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ అయింది సో ఈ గ్యాప్ అప్ ఓపెన్ ఇన్సైడ్ గ్యాప్ జనరల్గా ఇన్సైడ్ గ్యాప్స్ అన్ని కూడా ఫిల్ కావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో అదే జరిగింది ఈరోజు ఏదైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిందో అప్ ఓపెన్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చింది మన కీ లెవెల్ని సపోర్ట్ లాగా తీసుకొని దానికి దగ్గరలోనే క్లోజ్ అయింది ఒకటి ఇప్పుడు మనకు ఉన్న లెవెల్స్ ప్రకారం చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అనుకుంటే వీక్లీ పిఓట్ లెవెల్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ అది ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు దానికన్నా కిందకు వస్తే మాత్రం ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ థర్టీ మన కీ లెవెల్ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ లెవెల్ కన్నా కిందకు వెళ్ళిపోయి సో డే క్లోజ్ అయితే మాత్రం వీక్నెస్ బాగా ఉండొచ్చు ట్వంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు రావడానికి అవకాశం ఉంది సో హైయర్ లెవెల్లో ట్వంటీ టు ఫైవ్ ఫార్టీని క్రాస్ చేసి సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ట్వంటీ టు సిక్స్ ఫార్టీ వరకు వెళ్ళొచ్చు సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు కొంచెం ఇంట్రాడే వాలెటాలిటీ స్టాక్స్ వాలెటాలిటీ ఇవన్నీ కూడా ఎక్కువ ఉండొచ్చు ఎందుకంటే విక్స్ బాగా పెరిగింది దాదాపు సిక్స్టీన్ పాయింట్ సిక్స్ జీరో దగ్గర ఉంది విక్స్ సో ఈ రోజు ఒక్కరోజే థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ విక్స్ పెరిగింది సో ఒలటాలిటీ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం కాషియస్ గా ఉండాలి ఇంకొకటి ఆప్షన్స్ లో ట్రేడ్ వాళ్ళు ఎప్పుడైతే విక్స్ బాగా పెరుగుతుందో నిఫ్టీ ఆప్షన్స్ లో ప్రీమియం బాగా పెరుగుతుంది అది జాగ్రత్తగా ఉండాలి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం సో బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఇన్సైడ్ గ్యాప్ ఫిల్ అయిపోయింది అండ్ క్లోజింగ్ ఆల్మోస్ట్ లాస్ట్ ట్రేడింగ్ డే క్లోజింగ్ ఎక్కడైందో దానికి దగ్గరలోనే క్లోజ్ అయింది కాస్ట్ ట్రేడింగ్ డే ఫార్టీ ఎయిట్ నైన్ ట్వంటీ త్రీ దగ్గర క్లోజ్ అయితే ఈ రోజు ఫార్టీ ఎయిట్ ఎయిట్ నైన్టీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది ఓవరాల్ గా కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫార్టీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరగచ్చు రాబోయే రోజుల్లో బ్యాంక్ నిఫ్టీలో అయితే ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఇది మంత్లీ పివోట్ లెవెల్ దీనికన్నా కిందకి వస్తే మాత్రం మనకి ఈ లెవెల్ టెస్ట్ చేయొచ్చు ఫార్టీ ఎయిట్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ హైయర్ లెవెల్లో ఫార్టీ నైన్ త్రీ ఎయిటీ నుంచి ఫార్టీ నైన్ ఫైవ్ థర్టీ జోన్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది ఈ జోన్ లోకి వస్తే మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం దానికన్నా ముందుగా స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం స్టాక్ ఫ్యూచర్స్ లో ఏవి లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి ఏవి షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి ఒకసారి చూద్దాం సో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో టాప్ లో ఉంది బ్రిటానియా ఈ రోజు ప్రైస్ కూడా బాగా పెరిగింది దాదాపు సెవెన్ పర్సెంట్ ప్రైస్ పెరిగింది దాంతో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ పెరిగింది సో దీన్ని మనం మానిటర్లో పెట్టి చూడొచ్చు మనకి దీనికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం దాంతో పాటుగా ఆల్కెమ్ లాబొరేటరీస్ జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ మ్యారికో సిమెంట్స్ లూపిన్ లాల్ ప్యాత్ ల్యాబ్ పాలిక్యాబ్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్ వీటిలో కొంచెం మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది పాజిటివ్ బయస్ తోని నెక్స్ట్ కొన్ని షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ చూద్దాం సో ఈరోజు టైటాన్ టైటాన్ బాగా డౌన్ లో క్లోజ్ అయింది మోర్ నియర్ అబౌట్ సెవెన్ పర్సెంట్ డౌన్ లోకి వెళ్ళిపోయింది సో ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగింది దాదాపు నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది ప్రైస్ బాగా డ్రాప్ అయింది దాంతో పాటుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ తర్వాత కుఫోర్చ్ ఎస్బీఐ ఎంఎండ్ ఫైనాన్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా పిఎఫ్సి గోద్రెజ్ సిపి ఐఆర్ ఎంఆర్ఎఫ్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన స్టాక్స్ వీటిల్లో మనం కొంచెం కాషియస్ ట్రేడింగ్ చూడాలి ఎందుకంటే లాంగ్స్ కన్నా కూడా ఎక్కడైనా షార్టింగ్ ఆపర్చునిటీ వస్తే షార్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు సో ఈ రోజు యాక్సిడెంట్ ఆఫ్ ద స్టాక్ అనుకోవచ్చు మనం టైటాన్ ఎందుకంటే బాగా డౌన్ అయిన స్టాక్ ఇది సో దీన్ని కూడా మనం టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు అయితే ఈ రోజు మాత్రం మనం బుల్లిష్ స్టాక్స్ అంటే స్టా ఏవైతే లాంగ్స్ బిల్డ్ అవుతా ఉన్నాయో వాటిలో నుంచే రెండు స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఫస్ట్ బ్రిటానియా తీసుకుందాం సో ఇది బ్రిటానియా డైలీ క్యాండీ స్టిక్ చార్ట్ ఈ రోజు ఈ ఫాలోయింగ్ ట్రెండ్ లైన్ ని స్ట్రాంగ్ అవుట్ ఇచ్చింది అండ్ మోర్ ఓవర్ ఫిఫ్టీ డిఎంఏ కూడా బ్రేక్ చేసింది స్ట్రాంగ్ ఈ క్లస్టర్ ఏదైతే ఉందో ఇక్కడ మంత్లీ పివోట్ లెవెల్ ఉంది దాంతో పాటు వీక్లీ పివోట్ లెవెల్ అండ్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద మూవింగ్ యావరేజెస్ ఇదే ఏరియాలో ఉన్నాయి సో అరౌండ్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నుంచి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మధ్యలోనే మాక్సిమం మూవింగ్ యావరేజెస్ ఒక క్లస్టర్ లాగా ఉంది సో వీటన్నిటిని బ్రేక్ చేసిన తర్వాత ఒక స్ట్రాంగ్ మొమెంటం తీసుకుంది స్టాక్ సో ఇప్పుడు ఈ స్టాక్లో లాంగ్ ఎంట్రీ కోసం మనం ప్లాన్ చేయొచ్చు అయితే ఒకటి ఈరోజు హై ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్ ఏరియా ఇక్కడ ఒక సప్లై ఉంది ఆ సప్లైని హానర్ చేసి అక్కడి నుంచి ఫాలో అయింది మనకి సో ఇది మనకి సప్లై ఏరియా ఇప్పుడు దీంట్లో ఈ సప్లై ఏరియాని కూడా బ్రేక్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో అయితే ఒకటి దీంట్లో మనం లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయాలి ఏదైనా నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్ లో ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి ఈ లెవెల్స్ కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ అనుకోవచ్చు ఇప్పుడు ఫైవ్ సిక్స్టీ దగ్గర క్లోజ్ అయింది సో ఒక హండ్రెడ్ రూపీస్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి వస్తే మాత్రం దీంట్లో ఒక ఆపర్చునిటీ కింద ప్లాన్ చేసుకోవచ్చు హైయర్ లెవెల్లో ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో అక్కడ వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో ఇది ఫైవ్ థౌజండ్ త్రీ థర్టీ నుంచి ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఈ జోన్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఈ లెవెల్ చేయొచ్చు రాబోయే రోజుల్లో అయితే పుల్ బ్యాక్ లో ట్రేడ్ చేసుకుంటే మనకి రిస్క్ టు రివార్డ్ చాలా ఫేవరబుల్ గా ఉంటుంది స్టాక్ ని మానిటర్ లో పెట్టి ట్రేడ్ చేసుకోవచ్చు ఇది బ్రిటానియా నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం సో ఇది జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ జూబిలి ఫుడ్ వర్క్స్ లో ఈ రోజు ఫిఫ్టీ డిఎంఏ కన్నా పైన క్లోజ్ అయింది అండ్ మొమెంటమ్ కొంచెం స్ట్రాంగ్ ఉంది మనం ఆప్షన్ ఫ్యూచర్స్ డేటా చూసినా గానీ లాంగ్స్ బాగా బిల్డ్ అవుతా ఉన్నాయి సో దీంట్లో మనం లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు సో ఇప్పుడు ఉన్న రేట్ వచ్చి జూప్లెంట్ ఫుడ్ వర్క్స్ హీరో క్లోజింగ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ దగ్గర క్లోజ్ అయింది సో దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు ఏదైనా ఇంట్రాడే డిప్స్ ఇచ్చినా లేదా ఫోర్ సెవెంటీ ఫైవ్ ని క్రాస్ చేసి దానిపైన సస్టైన్గా ఉన్నా కానీ దీంట్లో లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు సో స్టాప్ లాస్ ఫోర్ ఫిఫ్టీ కన్నా కిందకి వస్తే దీంట్లో వీక్నెస్ రావచ్చు అండ్ హైయర్ లెవెల్లో ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ దగ్గర టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది దాంతో పాటుగా మనకి ఇక్కడ సప్లై ఏరియా ఉంది సో ఇది మనకి రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉండే అవకాశం ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు మనం మన ట్రేడింగ్ ప్రాఫిట్స్ లో ప్రాఫిట్ తీసుకోవచ్చు సో ఇది జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ రేపు వీడియోలో మళ్ళీ రెండు స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో